Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. చంద్రబాబుకు సంచయిత కౌంటర్ మామూలుగా లేదుగా, దీనికి రిప్లై ఉంటుందా? అవకాశం దొరికిన ప్రతిసారి సున్నితంగానైనా చాలా స్ట్రాంగ్గా ప్రత్యర్థులకు కౌంటర్లు ఇవ్వడంలో రాటు తేలుతున్నారు మాన్సాస్ ట్రస్ట్ సింహాచలం దేవస్థానం చైర్పర్సన్ సంచయిత గజపతి రాజు. వారసత్వ పోరులో అనూహ్య సవాళ్లను ఎదుర్కొంటున్న ఆమె సుప్రీంకోర్టు తాజా తీర్పు నేపథ్యంలో తన బాబాయ్ అశోక్ గజపతిరాజు టీడీపీ చీఫ్ చంద్రబాబులపైకి మరోసారి విమర్శనాస్త్రాలు సంధించారు. హిందూ వారసత్వ సవరణ చట్టం 2005 అమలు గురించి భిన్నాభిప్రాయాలు రావడంతో జస్టిస్ అరుణ్ మిశ్రా నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం దానిపై కీలక వివరణ ఇచ్చింది. కూతురు ఎప్పటికీ కూతురేనని, తండ్రి ఆస్తిలో వాటా పొందేందుకు ఆమెకు అన్ని హక్కులుంటాయని అత్యున్నత న్యాయస్థానం తీర్పు చెప్పింది. హిందూ వారసత్వ సవరణ చట్టం 2005 అమల్లోకి రావడానికి పూర్వమే తండ్రి మరణించినప్పటికీ ఆ తండ్రి ఆస్తిలో వాటా పొందే హక్కు ఆయన కుమార్తెకు ఉంటుందని, ఆమె సమిష్టి కుటుంబ భాగస్థురాలేనని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ తీర్పుపై చంద్రబాబు తనదైన శైలిలో స్పందించగా దానికి సంచయిత అనూహ్య రీతిలో కౌంటర్ ఇచ్చారు. కుమారుడితో సమానంగా కుమార్తెకు ఆస్తిలో సమాన హక్కు ఉంటుందని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును టీడీపీ చీఫ్ చంద్రబాబు స్వాగతించారు. అత్యున్నత న్యాయస్థానం ఇలాంటి తీర్పునివ్వడం సంతోషకరమని అన్నారు. ఆడబిడ్డలకు ఆస్తిలో సమాన హక్కులు ఉండాలని 4 దశాబ్దాల క్రిందటే ఎన్టీఆర్ ఆకాంక్షించి అమలు చేశారు. రాజకీయాల్లోనూ చట్టసభల్లోనూ ఉద్యోగాల్లోనూ ఆడపడుచుల ప్రాతినిధ్యానికి ప్రాముఖ్యతనిచ్చింది తెలుగుదేశమే. స్వయం సహాయక సంఘాల ఏర్పాటు మహిళా శక్తిని చాటింది కూడా తెలుగుదేశమే అని గుర్తు చేశారు. సుప్రీం తీర్పు నేపథ్యంలో మహిళలకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది టీడీపీనే అని గుర్తు చేసిన చంద్రబాబును ఛాంపియన్గా అభివర్ణించారు సంచయిత గజపతిరాజు. చెప్పే మాటలను ఆచరించి చూపాలని, వారసత్వం విషయంలో అశోక్ గజపతిరాజు అదే పనిగా తనపై చేస్తోన్న విమర్శల దాడి ఆగేలా హక్కుల గురించి మీరైనా ఆయనతో చెప్పండి అంటూ చంద్రబాబుకు సంచయిత సూచించారు. తాను అశోక్ గజపతిరాజు అన్న ఆనంద్ గజపతిరాజుకు చట్టబద్ధ వారసురాలిననే విషయాన్ని మరోసారి దృష్టికి తెస్తున్నానని ఆమె వ్యాఖ్యానించారు. చెప్పిందే ఆచరించే సీఎం జగన్కు ధన్యవాదాలంటూ సంచయిత చెప్పుకొచ్చారు.